చిన్నదో పెద్దదో ఇంత ఇల్లుంటే చాలనుకునే కాలం ఇది. కిరాయిలు కట్టలేక సొంతింట్ల పాలు వంగిచ్చే భాగ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పాత సర్కార్ల డబుల్ బెడ్రూమ్ల కోసం 9 ఏళ్ళు ఎదురు చూసినా అందకపాయే. కొత్త సర్కార్ అన్న ఇందిరమ్మ ఇండ్లు ఇస్తదేమో అని శితం దరఖాస్తులు పెట్టిండ్రు. మన తానే ఇండ్లు వంచే రోజు ఎప్పుడొస్తుందో గాని గీ ఇండ్లను చూస్తే ఫిదా కావాల్సిందే. చక్కటి ఆలు, బెడ్రూము, ఒంటర్రా, ఖత్తర్ నాకున్నాయిలే ఇండ్లు. మహారాష్ట్ర షోలాపూర్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదోళ్ళకు కట్టించిండ్రు. ఒక్క పారే 30,000 ఇండ్లు కడితే మోడీ సారు వంచిండు. ప్రధాని చేతుల మీద ఇంటి తాళం తీసుకుంటా ఇళ్ళది చిన్న మురిపెం కాదు. ఈ ఇండ్లకు కరెంటు మొత్తం ఎండ పలకలకెళ్లే సప్లై అవుతుంది. 365 ఎకరాలల్లా 30,000 ఇండ్లు కట్టి అన్ని తీళ్ల సౌలతులు చేసిండ్రు. ఇంటి ఖర్చు 5 లక్షలు. ఇంట్లో సెంటర్ సర్కార్ 1.5 లక్షల, మహారాష్ట్ర సర్కార్ 1 లక్ష రూపాయలు ఇస్తుంది. కడమ 2.5 లక్షలు పబ్లిక్ పెట్టుకోవాలి. సఫాయి వాళ్ళలు, రిక్షా కార్మికులు, బీడి కార్మికులు, కూలీ పనిచేస్తోళ్లకు కట్టించిండ్రు. ఇంత చక్కటి ఇండ్లను చూసి చిన్నతనంలా నాకు కూడా ఇసొంటి ఇల్లుంటే బాగుండని కళ్ళల నీళ్లు తీసిండు ప్రధాని సారు. ఇరవై 2022 అయోధ్యల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, ఆ రోజు దేశమంతటా ఇండ్లల్లా రామజ్యోతులు ఎలిగియాలి. ఆ వెలుగులల్లా పేదరికం అనే చీకటి దూరం కావాలని ఆవాజ్ ఇచ్చిండు. జో రామ జ్యోతి ఆప్ జలాయెంగే వో ఆప్ సబీకే జీవన్ సే గరీబే కా అంధేరా దూర్ కర్నే కీ ప్రేరణా బనేగీ.